ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పురాతన కాలంలో ఉండే ఒక కాయిన్ మరియు ప్రస్తుతం దాని యొక్క వాల్యూ గురించి తెలుసుకుందాం. ఈ 1 పైసా కాయిన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని చలామణిలోకి తెచ్చారు. అంతకుముందు కూడా మన దేశంలో ఇలాంటి 1 పైసా కాయిన్ చలామణిలో ఉండేవి, కానీ ఆ సమయంలో ఈ కాయిన్స్ మధ్యలో ఒక రంధ్రం ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు హార్స్ యొక్క 1 పైసా కాయిన్ గురించి దాని పూర్తి వివరాలు చూద్దాం. ఈ కాయిన్ని బ్రాంజ్ మెటల్తో తయారు చేశారు. అలాగే వీటి గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, ఏవైతే కాయిన్స్ 1950లో చలామణిలో ఉండేవో వాటి వెయిట్ 3.8 గ్రాములు ఉండేది. అలాగే 1951లో వచ్చిన కాయిన్ వెయిట్ తగ్గింది. దాని వెయిట్ వచ్చేసి 2.5 గ్రాములు. ఈ కాయిన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వీటిని ముంబై, కలకత్తా, హైదరాబాద్ మింట్లలో తయారు చేయడం జరిగింది. ఇక వీటి వాల్యూ గురించి తెలుసుకుంటే, వీటిని రేర్ కాయిన్స్గా 1950, 1955 హైదరాబాద్ మింట్ కాయిన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర 1950 హైదరాబాద్ మింట్ యొక్క కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు 5000కు పైగా అమౌంట్ లభిస్తుంది. ఇక ఎక్కువ వాల్యూ ఉన్న కాయిన్స్ వచ్చేసి 1953లో ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే 20,000 కూడా మీ సొంతమవుతుంది. అలాగే 1917లో ఈ కండిషన్స్తో ఏ కాయిన్ కూడా జారీ చేయలేదు, కాబట్టి అది ఫేక్ న్యూస్. కొందరు ఇలాంటి నకిలీ కాయిన్స్ తయారు చేసి మిమ్మల్ని ఫూల్ చేస్తారు, కాబట్టి ఈ కాయిన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ కాయిన్స్ సేల్ చేసే ప్రాసెస్ ఇంతకుముందు చేసిన వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇదండి 1 పైసా కాయిన్ గురించి. ఈ వీడియోలో ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఉంటే వెంటనే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.